Hello friends, welcome to Harika's Magical Star. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. వెదర్ చూసారు కదా, చాలా బాగా వర్షం పడుతుంది. ఇప్పుడు వేడివేడి పకోడీలు తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రండి ఒకసారి ఈ స్టైల్లో చేయండి, ఎంతో టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి. దాన్ని తయారు చేయటం కోసం ముందుగా 1/2 కేజీ శనగపిండిని తీసుకోవాలి. 1/2 కేజీ ఆనియన్స్ తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఆనియన్స్ వేసుకోవాలి, ఇంకా దాంతోపాటు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పకోడీల్ని ఈ విధంగా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ వేడివేడి పకోడీలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ ఫర్ నెక్స్ట్.